జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మూడు ప్రాంతాల్లో మొదలైన వ్యాక్సిన్ డ్రై రన్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రై రన్ లో పాల్గొన్న డిఎంహెచ్ఓ సుహాసిని, ఆర్డీఓ కాజాబలి వ్యాక్సిన్ అందించడంలో సాంకేతిక లోపాలను సరిచేసి చేసుకోవడం కోసం రెండోసారి డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ ప్రక్రియలో ముందుగా నమోదు కాబడిన పేర్లను మహిళా కానిస్టేబుల్, సచివాలయ సిబ్బంది తనిఖీ చేసి డిజిటల్ సిబ్బంది వద్దకు వెళ్లిన తదుపరి పేరును పరిశీలించి వ్యాక్సిన్ అందించే ప్రదేశానికి పంపిస్తారని డిఎంహెచ్ఓ తెలిపారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత 30 నిమిషాల పాటుగా వెయిటింగ్ రూమ్ లో అబ్జర్వేషన్ లో ఉంచి తర్వాత పంపిస్తామని, ఒకవేళ ఏదైనా రియాక్షన్ ఇస్తే మోతాదును బట్టి తిరిగి వైద్యం అందిస్తామని తెలిపారు. అనంతరం వ్యాక్సిన్ కు ఉపయోగించిన నీడిల్స్ ను నిర్వీర్యం చేస్తామని తెలిపారు.